హలో, నమస్తే గాలరీ. చెప్పు బాలేడి. నమస్తే నమస్తే, బాగున్నా అప్ప? ఏంది ఇవాళ అప్పుడు ఫోన్ చేసినావు? చూసాడి ఇప్పుడే చెప్పదా చూస్తి, ఇక జర గుర్తుకొస్తి నువ్వు అట్లానే ఫోన్ చేసి. అట్లానా? చెప్పు ఏంటి విశేషాలు? ఇప్పుడే నేను కూడా తింటి, నువ్వు కూడా జబర్దస్త్ ఇప్పటి వరకు చూసిన, నువ్వు కూడా అదే చూసినా? మరి ఏం లేదండి. ఏంది మొన్న నీకు తెలుసుగా నా దగ్గర ఒక ఆటో ఉంది. తెలుసు. అయితే ఒక కేసు అయింది దాని పైన, కొత్త చట్టాలు వచ్చినాయి కదా. చెప్పు. అయితే పోలీస్ వానికి నేను తోపును కదా. ఏమయ్య సార్, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఏమి ఇవ్వకపోతే ఆటో పట్టుకుంటారు, ఏం లేదా కథ అన్నాను. అంటే వాడేమనంటే, చూడండి ఇంటికి సామాన్లు వస్తాయి, సామాన్లు వచ్చిన తర్వాత ఒకసారి వచ్చి స్టేషన్కి వచ్చి కలిసిపో అని అన్నాడు. నాకు అర్థం కాదే లేదు, ఇంతకు సామాన్లు అంటే ఏంటి రెడ్డి? ఏముంది రెడ్డి, ఏం లేదు. ఇప్పుడు సామాన్ అంట కదా, సింపుల్ కాదు, ఏం లేదు. ఇప్పుడు మన ఆట ఉంది అనుకో, మన ఆటోలో స్టెప్నీ, ఇప్పుడు పాత టైర్లు, నట్ బోల్ట్లు, మన పరదలు కూడా ఇప్పుతాడు ఒకసారి. పరదలు కూడా ఇప్పుకొస్తాడు, ఒక్కొక్కసారి వేరే ఆటోలో కూడా వేస్తారు. వేరే ఆటోలో కూడా పరదలు, నట్ బోల్ట్లు, స్టెప్నీ, జాకరాడు, ఒకసారి స్టీరింగ్ అడ్డమైనాయి రెడీ, వాళ్ళు ఇష్టం వచ్చినాయి. మరి మన సామాన్ కాదని మనం చెప్తే ఏమన్నా అవుతుందా? అట్లా లేదు రెడీ, అవి ఏముంటాయంటే అవి మనం మనమే గుర్తుపెట్టాలన్నట్ల. మన ఆటో ఏమున్నాయో మనం గుర్తుపడి చెప్పినాం అనుకో, ఇప్పుడు నీ ఆటో ఏమేమి ఉన్నాయో, నీవి ఇవి నావి, నట్ బోల్ట్ కాడికి వెళ్ళి ఇస్తారు చూడాలి ఒకసారి కన్ఫ్యూజ్ చేయడానికి బేకంటనే. నట్ బోల్టులు చిన్న చిన్న ఐటమ్ కూడా ఇవ్వరు, అంటే పరదలు కూడా, సైడ్ పరదలు కూడా. మనకి కానుంటే మనం కాదని చెప్పాలి, మనకి కానుంటే కానీ అని చెప్పాలి. మన ఉంటేనే మన అని చెప్పాలి. నువ్వు మన మనవి మనం కొనం, కరెక్ట్ కొనబట్టినాం అనుకో, నీ మీద కేసు ఏం లేకుండా రెడీ. అంతేనా? అంటే మన బండి సామాన్లు, మన ఆటో సామాన్లు మనకు చూపిస్తారు. ఒకసారి ఏం చేస్తాడు, వేరే ఆటోలో కూడా అట్లా కలుపుతారు. అవి కొనం బట్టి నువ్వు సపరేట్ చేయాలి. ఈ నాయ సార్ అన్నది అయితే దానికి అందులో మన సామాన్యుండి ఆయన మాలు కూడా పంపిస్తారా, లేకపోతే కలిపి ఆటో బోట్లు గైడ్ పంపిస్తారా? ఏం లేదు రెడీ, సింపుల్. ఆడ ఏముంటాయంటే వీలైక ఒకటి ముందదో ఏంటో ఒక అయా టైరు, టైర్ ఇప్పుకొస్తారు. మన ఇంజన్లకి నట్ బోల్ట్లు తెస్తారు. ఒకసారి అయితే ఇక వాళ్ళు బాగా పరీక్ష చేయాలనుకుంటే ఆయిల్ కూడా తెస్తారు మన ఇంజన్లకి. ఇంజన్ లో ఆయిల్ కూడా వచ్చినాడా? నాకు తెలియదు మరి. అందుకే నేను చెప్పిన ఫస్ట్ నుంచి, చదువుకో చదువుకు అంటే నువ్వు ఏడో తరగతి కాబట్టి ఆపివి. నేను చేయాలప్పా, నేను కూడా ఏం పెద్ద ఏదో చేసుకుంటా పోయినాం అంతే. ఏమో ఈ లైన్ లో ఉన్నాం కాబట్టి తెలుసు కాబట్టి చెప్తున్నా అంతే. వేరే చెప్తాం ఆల్రెడీ ఇక్కడ మనడవాన్ని చెప్తున్నా. అందుకే మనడవాన్ని చెప్తున్నాం, కానీ వేరే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇయ్యారు తెలుసా? సరే రెడ్డి మరి. ఏం బాలేడి, నీకు ఈ విషయం కూడా తెలియకపోతే ఎలా చెప్పు? చిన్నప్పటి నుంచి చదువుకోరా చదువుకోరా పోయా అంటే నువ్వు చదువుకునకపోతే ఏదో పోనీ. ఇప్పుడు ఇప్పటికైనా నేను ఉన్నా కాబట్టి సరే పోన్లే, నేను చూసుకుంటా. కానీ చెప్పింది వినాలి రా భయ్, ఈ మాత్రం కూడా తెలియకపోతే ఎట్లా బాలేడు నీకు? చూసుకో జర చూసుకున్నాడు, నేను ఉన్నలే చూసుకోవట్లే, కోర్టులు కేసులు ఏమన్నా నేను చూసుకుంటా, భయపడకు. సరే సరే, ఓకేనా? సరే ఓకే అమ్మా, గుడ్ నైట్.